హే గాయ్స్, ఎలా ఉన్నారు? పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అంటారు. దీని అర్థం ఎత్తు తక్కువ ఉన్నా కానీ గుండె ధైర్యం ఎక్కువ ఉంటుంది అని. కానీ రియాలిటీలో మాత్రం ఎవరు ఆ గుండె ధైర్యాన్ని పట్టించుకోరు. ప్రతి ఒక్కరికి ఎత్తు కావాలి. స్కూల్లో క్లాస్ లీడర్ పోస్ట్ దగ్గర నుంచి పెద్ద అయ్యాక మంచి సంబంధం వచ్చి పెళ్లి జరగాలంటే కూడా ఫస్ట్ చూసే క్వాలిటీ హైట్. అబ్బాయి మంచోడా, మంచి ఉద్యోగం చేస్తున్నాడా, మంచి ఫ్యామిలీయా, ఇవన్నీ సెకండరీ. అమ్మాయి కంటే అబ్బాయి తక్కువ హైట్ ఉంటే సంబంధం క్యాన్సిల్. ముఖ్యంగా మన ఇండియాలో హైట్ పెరగడం కోసం తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తమ పిల్లలకి కాంప్లాన్, బూస్ట్ తాగిస్తూ హైట్ పెరగకపోవటం అనేది ఒక డిజబిలిటీ అనే ఫీలింగ్ ని వాళ్ళ మైండ్ లో నాటేస్తారు. దీని వలన చిన్నప్పటి నుంచి ఏం చేసైనా హైట్ పెరగాలి అనే ఉద్దేశంతో నానా తంటాలు పడుతూ నాచురల్ గా హైట్ పెరగాలని తెగ ఎక్సైజ్లు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువ హైట్ ఉండటం అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే నాచురల్ గా వచ్చే హైట్ సరిపోక ఈ మధ్య లింబ్ లెంగ్తనింగ్ అనే ఆర్టిఫిషియల్ మెడికల్ ప్రాసెస్ ద్వారా హైట్ పెరగటం ట్రై చేస్తున్నారు. అసలు ఈ లింబ్ లెంగ్తనింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, దాని వల్ల కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అసలు లింబ్ లెంగ్తనింగ్ అనేది హ్యూమన్ బాడీకి సూట్ అవుతుందా లేదా, ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫో ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. హైట్ ఇంక్రీజ్ సర్జరీ లేదా లింబ్ లెంగ్తనింగ్ సర్జరీ అనేది ఒక మెడికల్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ద్వారా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు తమ హైట్ ని పెంచుకునే అవకాశం కలుగుతుంది. ఈ ప్రొసీజర్ కి ఇంకో పేరు కూడా ఉంది, అదే ఇలీజార్వ్ మెథడ్. ఇలీజార్వ్ మెథడ్ గురించి తెలుసుకునే ముందు ఈ మెథడ్ ఎలా పుట్టుకొచ్చిందో చూద్దాం. వరల్డ్ వార్ టూ టైంలో అడాల్ఫ్ హిట్లర్ చేసిన ఆపరేషన్ బర్బరోసా అనే అటాక్ లో దాదాపు 8 లక్షల మంది రష్యన్ సైనికులు చనిపోతే 13 లక్షల మంది సైనికులు తీవ్ర గాయాలతో బ్రతికి బయటపడ్డారు. అలా గాయాలతో బయటపడిన వాళ్ళలో చాలా మంది కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే ఇంకొంతమంది హెవీ ఫ్రాక్చర్స్ తో కాలు ఉన్నా కానీ నడవలేకపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళకి గవరిల్ అబ్రమోవిచ్ ఇలీజార్వ్ అనే ఒక యంగ్ సర్జన్ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. ఫ్రాక్చర్స్ ని ట్రీట్ చేయడం కోసం ఇలీజార్వ్ తానే సొంతగా కొన్ని ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ డిజైన్స్ ని తయారు చేసి వాటి ద్వారా పేషెంట్స్ ని ట్రీట్ చేసేవాడు. అలా ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలో ఫ్రాక్చర్ తో బాధపడుతున్న ఒక సైనికుడికి ట్రీట్మెంట్ ఇచ్చాడు ఇలీజార్వ్. అయితే అనుకోకుండా ఈ ట్రీట్మెంట్ సమయంలో ఇలీజార్వ్ ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాడు. ఇలీజార్వ్ పొరపాటున ఆ పేషెంట్ కి పెట్టిన ఫిక్సేషన్ డిజైన్ ని కంప్రెస్ చేయకుండా డిస్ట్రాక్ట్ చేశాడు. అలా డిస్ట్రాక్ట్ చేసిన కొన్ని రోజులకి ఆ పేషెంట్ లో డిస్ట్రాక్షన్ ఓస్టియో జెనసిస్ అనే కొత్త బోన్ ఫామ్ అవటం గమనించాడు ఇలీజార్వ్. ఇంకప్పటి నుంచి దీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయటం మొదలు పెట్టి ఫ్రాక్చర్స్ ని, డిఫార్మిటీస్ ని ఈ డిస్ట్రాక్షన్ ఓస్టియో జెనసిస్ ద్వారా నయం చేస్తూ వచ్చాడు ఇలీజార్వ్. దీనికోసం ఒక ఎక్విప్మెంట్ ని కూడా డిజైన్ చేశాడు, దాని పేరు ఇలీజార్వ్ అపారటస్. ఇలీజార్వ్ తీసుకుని వచ్చిన ఈ మెథడ్ ని 1960s లో జెర్హార్డ్ వ్యాగ్నర్ అనే డాక్టర్ క్యాలస్ డిస్ట్రాక్షన్ టెక్నిక్ తో ఇంకా ఇంప్రూవ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత 2011లో రెయినర్ బామ్గార్ట్, ఇంకా స్వేన్ ఆర్నీ క్రిస్టోఫర్ సేన్ అనే ఇద్దరు డాక్టర్లు ఈ లింబ్ లెంగ్తనింగ్ కోసం ప్రిసైజ్ నెయిల్ అనే ఎక్విప్మెంట్ ని కనిపెట్టి ఇలీజార్వ్ ఎక్విప్మెంట్ తో సంబంధం లేకుండా లింబ్ లెంగ్తనింగ్ ప్రొసీజర్ ని కనిపెట్టారు. సో ఇది లింబ్ లెంగ్తనింగ్ హిస్టరీ అనమాట. ఇంకా ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా ఇది చాలా పెద్ద ప్రాసెస్, మెడికల్ టర్మ్స్ చాలా ఉంటాయి, అవేమి టచ్ చేయకుండా మీకు సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ హైట్ ఇంక్రీజ్ మెథడ్ లో ముఖ్యంగా 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్టర్నల్ మెథడ్, ఇంకోటి ఇంటర్నల్ మెథడ్. ముందుగా ఎక్స్టర్నల్ మెథడ్. ఈ మెథడ్ ని టిబియా బోన్, ఇంకా ఫిబులా బోన్ మీద చేస్తారు. టిబియా ఇంకా ఫిబులా అనేవి నీ జాయింట్ కి, యాంకిల్ జాయింట్ కి మధ్యలో ఉండే బోన్స్. సో ముందు టిబియా బోన్ మీద ఉన్న స్కిన్ ని తొలగించి ఆ తర్వాత టిబియా బోన్ ని సుత్తితో విరగొడతారు. ఎస్, మీరు విన్నది నిజమే, బోన్ ని సుత్తితో విరగొడతారు. కావాలంటే ఆ విరగొట్టే సౌండ్ ని మీరు కూడా ఒకసారి వినొచ్చు. ఎడిటర్, ఆ వీడియో కొంచెం ప్లే చేయమ్మా. అలా బోన్ ని విరగొట్టి కొంత భాగాన్ని తొలగించి నీ లోపల నుండి ఇంట్రా మెడ్యులరీ నెయిల్ ని ఫిక్స్ చేసి ఆ నెయిల్ ని బయట ఇలీజార్వ్ అపారటస్ కి ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే హ్యూమన్ బాడీలో ఉండే నాచురల్ రీజనరేషన్ టిష్యూ ప్రాసెస్ ఇక్కడ కూడా పనిచేసి ఆ విరగొట్టిన బోన్ ని మళ్ళీ వచ్చేలా చేస్తుంది. ఈ బోన్ రీగ్రో అయ్యే టైంలో బయట ఉన్న ఇలీజార్వ్ అపారటస్ సాయంతో ఆ బోన్ లెంగ్త్ ని పెరిగేలా
టెన్షన్ని క్రియేట్ చేస్తారు. అంటే బోన్ ఒకేసారి గ్రో అవ్వదు, మెల్లిగా కొంత టైం పడుతుంది. ఆ టైంలో ఈ అపారటస్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ లోపల ఉన్న నెయిల్ ఆ రాడ్ని బేస్ చేసుకుని బోన్ రీగ్రో అయ్యేలా చేస్తారు. ఈ ఎక్స్టర్నల్ హైట్ ఇంక్రీజ్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి లోన్ ఎక్స్టర్నల్ మెథడ్, రెండోది లోన్ మోనోరైల్. లోన్ ఎక్స్టర్నల్ మెథడ్లో టిబియా బోన్ మీద ఆపరేట్ చేసి హైట్ ఇంక్రీజ్ చేస్తే, లోన్ మోనోరైల్లో ఫీమర్ బోన్ మీద ఆపరేట్ చేస్తారు. ఫీమర్ బోన్ అంటే థై బోన్ అనమాట. హైట్ ఇంక్రీజింగ్ లో రెండో మెథడ్ వచ్చేసి ఇంటర్నల్ మెథడ్. ఈ ఇంటర్నల్ మెథడ్ లో కూడా సేమ్ ఎక్స్టర్నల్ మెథడ్ లానే బోన్ ని లోపల విరగొడతారు, కానీ ఇలిజార్వి అపారటస్ కి బదులు ప్రిసైజ్ నెయిల్ ని పెడతారు. ఈ ప్రిసైజ్ నెయిల్ కి ఒక మ్యాగ్నెటిక్ మెటల్ షాఫ్ట్ అండ్ కొన్ని గేర్స్ అటాచ్ అయి ఉంటాయి. ఎలా అయితే ఎక్స్టర్నల్ మెథడ్ లో బోన్ ని విరగొట్టిన తర్వాత నీలో నుంచి ఇంట్రా మెడ్యులరీ నెయిల్ ని ఫిక్స్ చేస్తారో, ఇక్కడ బోన్ ని విరగొట్టిన తర్వాత ఇంట్రా మెడ్యులరీ నెయిల్ ప్లేస్ లో ప్రిసైజ్ నెయిల్ ని ఫిక్స్ చేస్తారు. ఈ ప్రిసైజ్ నెయిల్ ని బయట ఒక రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ మెథడ్ లో ఇలిజార్వి అపార్టెస్ తో బోన్ లెంత్ ని పెరిగేలా టెన్షన్ ని చేస్తారు, కానీ ఇంటర్నల్ మెథడ్ లో ప్రిసైజ్ నెయిల్ తో ఆ టెన్షన్ ని క్రియేట్ చేసి బోన్ లెంత్ ని పెంచుతారు. నిజానికి ఈ హైట్ ఇంక్రీజ్ అనేది చాలా కష్టమైన ప్రాసెస్, ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ లో చాలా కష్టమైన వర్డ్స్ ఉంటాయి, మెడికల్ స్టూడెంట్స్ కి తప్ప అవి ఎవరికి అర్థం కావు. నేను మీకు అర్థం అవ్వాలని సింపుల్ గా చెప్పేశా. కానీ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లింబ్ లెంతనింగ్ మెయిన్ ప్రిన్సిపల్ హ్యూమన్ బాడీలో ఉండే రీజనరేషన్ ప్రాసెసే ఈ లింబ్ లెంతనింగ్ లో ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చిన్న దెబ్బ తగిలి స్కిన్ కాస్త డ్యామేజ్ అయింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఆ దెబ్బ తగిలిన ప్లేస్ లో కొత్త స్కిన్ వస్తుంది. సో ఇలాగే బోన్ ని విరగొట్టినప్పుడు కొత్త బోన్ వస్తుంది. ఆ వచ్చే బోన్ లెంత్ ని ఆర్టిఫిషియల్ ఎక్విప్మెంట్ తో మానిపులేట్ చేయటమే లింబ్ లెంతనింగ్ ఇంతకు ముందు ఈ లింబ్ లెంతనింగ్ లేదా డిస్ట్రాక్షన్ ఓస్టియోజెనసిస్ అనేది కేవలం సివియర్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి, బోన్ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి లేదా డ్వార్ఫిజం ఉన్న వాళ్ళకి మాత్రమే పరిమితం అయి ఉండేది. కానీ గత కొన్నేళ్లలో లింబ్ లెంతనింగ్ అనేది ఒక కాస్మెటిక్ సర్జరీగా మారిపోయింది. ఎలా అయితే ముక్కు మూతి బాగోలేదని సర్జరీస్ చేపించుకుంటారో, అలాగే హైట్ పెరగటం కోసం కూడా ఈ సర్జరీని చేపించుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన క్వశ్చన్, లింబ్ లెంతనింగ్ సేఫా కాదా? నేనైతే సేఫ్ కాదు అని చెప్తాను. ఎందుకంటే లింబ్ లెంతనింగ్ అనేది ఈజీ సర్జరీ కాదు, ఆ సర్జరీ తర్వాత జరిగే ప్రాసెస్ అస్సలు ఈజీ కాదు. హైట్ పెరగటం కోసం సర్జరీ చేపించుకుంటే వచ్చే రిస్క్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. లింబ్ లెంతనింగ్ సర్జరీ మొత్తం డిపెండ్ అయ్యేది బోన్ రీజనరేషన్ లేదా బోన్ హీలింగ్ మీద. అంటే బోన్ రీగ్రోత్ అనేది కరెక్ట్ గా ఉంటేనే ఇబ్బంది ఉండదు. కానీ బోన్ రీగ్రోత్ అనేది ప్రతి పేషెంట్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి పేషెంట్ కి లెంతనింగ్ ఫేజ్ లో డాక్టర్స్ వాళ్ళ బోన్ రీగ్రోత్ స్పీడ్ ని బట్టి లెంతనింగ్ అమౌంట్ ని సెట్ చేస్తూ ఉంటారు. కొంతమందిలో బోన్ అనేది త్వరగా ఏర్పడుతూ ఉంటుంది, అలాంటి టైంలో డాక్టర్స్ డైలీ లెంతనింగ్ అమౌంట్ ని పెంచి లెంతనింగ్ ప్రాసెస్ ని స్టెబిలైజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు లెంతనింగ్ ఫేజ్ పూర్తవక ముందే బోన్ ఏర్పడిపోతుంది, అలా ఏర్పడితే బోన్ లో యూనిఫార్మిటీ మిస్ అయిపోతుంది. అలాంటి టైంలో డాక్టర్స్ ఎక్స్ట్రా సర్జరీ చేసి బోన్ ని సరిచేయాల్సి వస్తుంది. ఇంకొంతమంది పేషెంట్స్ లో బోన్ హీలింగ్ అనేది బాగా లేట్ గా ఉంటుంది, అలాంటి పేషెంట్స్ కి డైలీ లెంతనింగ్ అమౌంట్ ని తగ్గిస్తారు. దీని వల్ల సర్జరీ తర్వాత ట్రీట్మెంట్ అనేది బాగా లేట్ అవుతుంది. లింబ్ లెంతనింగ్ లో నెక్స్ట్ ఉండే రిస్క్ ఓస్టియోమైలైటిస్. ఓస్టియోమైలైటిస్ అంటే బోన్ ఇన్ఫెక్షన్. లింబ్ లెంతనింగ్ చేసిన తర్వాత ఈ ఓస్టియోమైలైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ముఖ్యంగా ఎక్స్టర్నల్ మెథడ్ లో. ఎక్స్టర్నల్ మెథడ్ లో వాడే ఫిక్సేషన్ అపారటస్, నీడిల్స్, బ్యాండేజెస్ వీటి వల్ల బోన్ కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా వరకు ఇన్ఫెక్షన్స్ ని యాంటీబయాటిక్స్ తో ట్రీట్ చేయొచ్చు, కానీ కొన్ని రేర్ కేసెస్ లో ఈ ఇన్ఫెక్షన్స్ ని తొలగించడం కోసం సర్జరీ చేయాల్సి వస్తుంది. లింబ్ లెంతనింగ్ వల్ల నెర్వ్స్ ఇంకా బ్లడ్ వెజల్స్ కి ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్టర్నల్ మెథడ్ లో యూస్ చేసే పిన్స్, వైర్స్ వల్ల బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ ఒత్తిడికి గురై డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవే కాదు, లింబ్ లెంతనింగ్ చేసిన తర్వాత కొత్తగా ఏర్పడిన బోన్స్ కి మజిల్స్ తొందరగా అలవాటు పడటం చాలా అవసరం. ఒకవేళ మజిల్స్ కానీ బోన్స్ తో సెట్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ మజిల్ కాంట్రాక్చర్స్ ఇంకా జాయింట్ స్టిఫ్నెస్ వస్తాయి. సో ఎలా చూసుకున్నా ఈ లింబ్ లెంతనింగ్ అనేది డేంజరే. అందుకే ఎప్పుడో 1951 లో కనిపెట్టినా కానీ పెద్దగా ఫేమస్ అవ్వలేదు ఈ సర్జరీ. కానీ రీసెంట్ గా మాత్రం మన ఇండియాలో ఈ సర్జరీ కేసెస్ బాగా ఎక్కువైపోతున్నాయి. సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా కానీ ఇండియన్ యూత్ ఈ హైట్ ఇంక్రీజ్ సర్జరీ వెనకబడుతున్నారు. ఇక్కడ ఇంకో డేంజరస్ విషయం ఏంటంటే, ఈ లింబ్ లెంతనింగ్ సర్జరీస్ అనేవి ఇండియాలో అన్రెగ్యులేటెడ్ గా జరుగుతున్నాయి. అంటే ఎటువంటి రెగ్యులేషన్స్ రూల్స్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఈ సర్జరీస్ ని చేస్తున్నారు. చాలా మంది డాక్టర్స్ కూడా డబ్బుకి ఆశపడి ఈ లింబ్ లెంతనింగ్ లో ఉన్న రిస్క్లని పేషెంట్స్ కి తెలపకుండానే ఈ సర్జరీస్ ని చేస్తున్నారు. 2017 లో నిఖిల్ రెడ్డి అనే హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైట్ పెంచుకుందాం అని డిసైడ్ అయ్యారు.
అయ్యాడు. దానికోసం గ్లోబల్ హాస్పిటల్స్ ని సంప్రదించి లింబ్ లెంతనింగ్ సర్జరీ చేయించుకున్నాడు. కానీ సర్జరీ బెడిసి కొట్టడంతో నిఖిల్ సర్జరీ తర్వాత నడవలేకపోయాడు. బయటికి వచ్చింది ఇది ఒక్కటే కేసు, కానీ ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. సో కంక్లూజన్ ఏంటంటే, లింబ్ లెంతనింగ్ సర్జరీ అనేది హ్యూజ్ రిస్క్. ఆఫ్ కోర్స్ ఈ సర్జరీని సక్సెస్ఫుల్ గా చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, అండ్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఇండియాలో ఈ సర్జరీకి 4.95 lakhs నుంచి 6 lakhs వరకు ఛార్జ్ చేస్తారు. కానీ ఇంత భారీ డబ్బు చెల్లించినా కూడా మీరు పూర్తిగా కోలుకుంటారు అనే నమ్మకం లేదు. బోన్ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళు, సివియర్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు తప్పించి హెల్దీగా ఉన్నవాళ్ళు ఈ సర్జరీకి వెళ్ళటం దండగా అనేది నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.